హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి టీవీ ఛానల్. ఈ ఛానల్లో ప్రత్యేకంగా ఉగ్గు కథ అభిమానుల కోసం కళను గౌరవిద్దాం, కళాకారులను ప్రోత్సహిద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పడతారు వాళ్ళు, సంతోషపడతారు. పందిరులు వేసి ఇంటి ముంగడ సున్నానలో వీళ్ళు శుద్ధులు చేసి, గ్రంథాలలో వీళ్ళు గచ్చులు కడిగి, మావిడాకుల తోరణాలు కట్టి, ముద్దాల బాంధువుల విలిపించుకొని ఆ బిడ్డ పెళ్లి పందిరి వేసి ఇద్దరు అవయ్యరాజులు ఆ తోట ఉన్నారు. వీళ్ళ చరిత్ర ఈ విధంగా ఉండగా, అత్తగారింటికి పోయిన కొడుకు బల్లవని రాదు, కోడలు భాగ్యవతి. 15 రోజులు పండుగ కని పోయి అవ్వగారింటి కాడ ఉన్నది కోడలు భాగ్యవతి. నాలుగు ముళ్ళ 12 రోజులు మీ అవ్వగారి ఇంటి కాడ 3 రోజులు ఉన్నాం. ఇక్కడికి 15 రోజులు అయితే అందా కాలేదా? అయ్యో మన ఇంటి మూలం రావే. అయ్యో బాకీ ఎందుకు జర రావే, జర రావే బాకీ. రేపు బక్కి భాగ్యవతి నేను రానండి, రేపు తీయాలి. ఎక్కడ మన ఇంటి పక్కలు భాగ్యవతి అని మర్యాద కొద్ది తెలుస్తారు. నువ్వు నా తెల్ల పిల్లని కాబట్టి బక్కి బక్కి భంగ అంటే భాగ్య భంగు భాగ్య మరి మా ఇంటి కానుంచి మీ అవగారికి పోదామంటే పండుగ 15 రోజులు ఉండగా బట్టలు నగలు అది పెట్టుకునే లిప్స్టిక్ పెట్టుకునే బొట్లు అవన్నీ తయారు చేసుకుని పండుగ 3 రోజుల ముందు తయారైనాం. మీ అవగారింటికి పోదాం రమ్మంటే 5 నిమిషాలల్లో రెడీ అయినావు. మా ఇంటికి పోదాం అంటే ఇవాళ కాదు రేపు పోదాం తీ అంటాను ఎందుకు? అవగారిల్లు ముఖ్యమా అత్తగారిల్లు ముఖ్యమా? అత్తగారిల్లు ముఖ్యమేంటి, అవగారిల్లు ముఖ్యమేనండి, రెండు ముఖ్యమే మనకు. మరి పోదాం పోదాం తీయాలి ఒక్క రోజు. అయ్యో మొన్న పెద్ద ఇది పోయినాం పోతే
ఇంటి పోతే వాడు పులివాటిని మందు తెచ్చి వాడు పూలు తెచ్చిండు, వాడు మటన్ తెచ్చిండు. బాబా తాగు తాగు తాగు, పెగ్గు మీద పెగ్గు, ఐదు పెగ్గులు అందించిండవ్వ, ఐదు పెగ్గులు అందించే వరకు ఇక్కడికి నాలుగు రోజులు ఆయన నిద్రలేక కథలు చాత్ర చెప్పుకుంటా. మరి ఐదు పెగ్గులు దాగా వరకల్లే ఇవాళ ఫస్ట్ సరే ఎన్నడు నేను బలెనక మండలేదు. ఇవాళ ఫస్ట్ మరి ఉప్పలయ్య నా మీద కూర్చున్నారో కూర్చోలేదు, ఆడబిడ్డలు నా మీద ఉన్నారో లేరో, వాడు పోసిన మందు ఆగి బల్లెనక వన్నా అంటే మళ్ళా మీ నడిపన్నింటికి పోతే నువ్వు లేట్రూమ్ల వంటారో ఆ బాత్రూమ్ల వంటారో మరి లేట్రూమ్ బ్లేసర్ అది అన్న వాళ్ళు కలిపినా నడిపి బా మారి మందు పోసే వరకల్లా ఏర్పడలేదు, అవతల పోతాను లేట్రూమ్ లో పోయే వరకు అదే పల్లెం కావచ్చు కలుపుతానా. నువ్వు తినది నేను తింటా పెళ్ళమా అని ఒక బుక్క నీకు పెట్టలే, ఫస్ట్ బుక్క నీకు పెట్టినా పెట్టినా పెట్టలే. మళ్ళా మూడో బామ్మారు రమ్మన్నాడు, వాడు పులివాడు తెచ్చి వాడు పూలు తెచ్చి వాడు మటన్ తినడు చేపలు తింటాడంటే చేపలు తెచ్చి మటన్ కాదు చేపలు తిని మరి పులివాడిని మందు తాగి నా ముటికి లోట కోరిక లేదే పోయి పోయి బాత్రూమ్ల వండుకున్న నేను నా చెల్ల పిల్లవా నీవు అనుకుంటే మా ఆయన ఎక్కడ పోయిందో అని నా పిల్లాము నీకు ఇక్కడ ఇంతవరకు నీ ముఖం దూరంగానే ఉన్నది ఇసుకపోయిందే ఇది చక్కని వాళ్ళ ముఖం ఉన్నావు నా తెల్ల పిల్లవాణి పదిహేను రోజులు ఉంటే గా గట్టయింది. ఇవాళ ఉన్న మాత్రం అయితే నీ నెల్లమంటారో నాకే తెలియదు, లేట్రూమ్ బాగా నేర్పుకున్నా బాత్రూమ్ బాగా నేర్పుకున్నా పళ్ళ బాగా నేర్పుకున్నా తన్నులే వంటరో గొంతులే వంటరో నేను రోడ్డు మీద వంటరో తిన్నాక పోతా అంటే అడ శిశు రోడ్డు పోతారు కాలు పెట్టగానే గింత పడుకు దిగిందమ్మా ఉన్న నలుగురు వచ్చి కాదు అటే పోయింది ఏడు కాదు జడి అది అటే పోయింది నీ అమ్మదారిల్లు పాడువాడా నీరు పట్టుకలేరు గిన్ని కారణాలు తగిలే పెద్ద పెద్ద మీ సారు
Thank you.
పడతీవి. ఈ ఇల్లు మనదే మనదే కొత్త మొన్న తాపు మొన్న తాపు వస్తుంది మనదే సంపాదించింది ఈ మనదేనా అమ్మాయికి ఒక్క కొడుకు అని ఆయనకి పోతాను అనుకుంటానవా ఇల్లు బంగారాలు చూస్తారు నాకు ఏమో ఇంటి పోతే గుర్చే ఆయననే చూస్తారవా మన ఇల్లు కాదే మన ఇల్లేనండి మన ఇంటికి సున్నం ఎప్పుడు వేసినాం అవును నిజమే వేయలే సున్నం కానీ ఒక ముచ్చట మనము మన ఇంటికి వేయలేక మన మనం లేదు మీ నాన్న పండగ చేస్తానే కావచ్చు పండగ చేస్తానే కావచ్చు మీ నాన్న ఇంటికి సున్నం వేసారు ఇంటి ముంగట పచ్చడి పందిరి వేసారు టెంట్ వేసింది కదా టెంట్ వేసేది మళ్ళీ ఏం పండగ చేస్తాం మాకేం తెలుసు మావిడ ఎట్లా దూరణాలు కట్టి కట్టి తెలుసుకోండి గుమ్మానికి కానీ దూరణాలు బంతిపూలు కట్టి బంతిపూలు పిచ్చి ఇస్తారు బంతిపూలా మామిడాకులు కట్టిందే కట్టింది కరెక్ట్ అని మరి ఏం పండుగ చేస్తాను కావచ్చు ఇప్పుడేనాడు మీ నాన్నగాడు పోయి నాన్న మరి ఏ పండుగ చేస్తాను గుమ్మడికాయ మన ఇంటికి సున్నం ఎప్పుడు మన వేయలేదండి మన దర్వాజాలకు రంగు పూసినావా ఇంకా వేయలేదు ఇంకా లైట్ పిడియాలి బండలు వేసినావా బండగా లైట్ పిడియాలి ఇల్లు కట్టే వరకు మనకు తెల్లారి బండలు తర్వాత వేసుకుందాం అనుకున్నాం మరి బండలు ఎట్టి పిచ్చారు మనకేం చేస్తాను మనం ఇప్పుడు అర్థమే కాబట్టి మీ తండ్రి కాదు అడుగుపో మరి ఎవరిని మీ నాన్నని ఎప్పుడు ఇప్పుడు ఇప్పుడు మా నాన్నని మా మమ్మీని అడగాల అడిగి రాపో మరి నువ్వు నాయమ్మటి వచ్చినావు అనుకో నేను రాను ఇంట్లోకి పోతాను ఇంట్లోకి పోతా వస్తే మా నాన్న మా అవ్వ ఫీల్ అవుతారు ఫీల్ అవుతారు ఇవాళ పిల్ల అని చెప్పిన మాట నేనే నా కొడుకు అడుగుతాను కావచ్చా అనుకుంటావు నిజమే ఆ మీద నా మీద పడాలి నీ మీద ఎందుకు పడాలి నువ్వు కథలల్లోకి వస్తాను కాబట్టి నీ మొత్తం తెల్లకున్నదే పిల్ల ఎండకు ఎండి వారు తరిసి దున్ని నాటయ్యాలంటే నీ ముఖము కుక్కలు తిన్న ముఖమరే గొల్లొల్ల సొమ్ము తిని నీ ముఖము తెల్లగయ్యిందే పిల్ల ఏడల్ల కాదు వర్రి నా ముఖము నల్లబడ్డది పిల్లవా ఇంట్లో నెట్టేస్తామంటే దాన్ని నెట్టేస్తానికి నాకు బలము లేదు దాన్ని ఎవరు చూసిన ఒక్కసారి నాకు వస్తే మాట్లాడు ఏమంటావు ఏమండి శ్రీవారు ఏమండి నిన్న ఏమండి శ్రీవారు ఆయన బావ అంటేనే బావయ్య అని విలువాలి బావయ్య అంటే అర్ధావసు లంజకొడుక గురించి అది సాధవద్దు బాడతావు అంటే పెద్ద మనిషి కొడుకు అన్నట్టు నూరేళ్ళు బతావు నువ్వు రారాపూర్ అంటే ఏమండి శ్రీవారు బావయ్య అంటేనేమో నడవంతరం వాయిస్తు అర్ధావసే ఆ దేవుడు మెచ్చాడు పిల్ల నాన్న నమ్ముతాడు మొగ నాన్న నమ్ముతాడు అయితే అడ్డగాడిది బాడు కావు తాగుపోతాడా తిండిపోతాడా అంటే గుంజిగా కుసాడా గుంజిగా కుసు అంటే పెద్ద మనిషి కొడుకు కాబట్టి వస్తా అంటే మంచిగా మంచిది నువ్వు పోసిన మంచిగా నీకు పెద్ద మనిషి కొడుకునే అంతే అట్లా నువ్వు అట్లా తిట్టు అట్లే అంటారండి నేను అడగాను
పోతమే గాని కట్ట సుఖం చెబుతే ఈసారి ఇచ్చేది. ఏ కట్ట ఉన్నది, ఏ సుఖం ఉన్నది, దంచేది ఉన్నదా, కోడేది ఉన్నదా, నూరేది ఉన్నదా, ఏ కట్ట సుఖం లేక నవ్వుతా ఉన్నరాదా. అమ్మా గుడ్డివానికి నిలుగుటవు ఇచ్చి ఎందుకు గుడ్డివానికి నిలుగుటవు. రాజకుమారుని తీసుకొని పోతున్నది చూసినవా, నువ్వు పోత పోతుంది కాని పిల్లవా, మళ్ళా ఇంటికి రావమ్మా, నువ్వు పోత పోతుంది కాని పిల్లవా. అత్తమామ సేవ చేయని కోడలు ఎందుకు రావాలంటే అత్తమామ సేవ చేయని
అత్తగారి వెళ్ళిపోయా కొడుక, మీ అత్తగారి కాడా మీ అత్తమామని నడుచుకురావు అడిగిపోతు నువ్వు. అత్తగారింటి నువ్వు నానా, మీ అత్తమామ మంచిగా ఉన్నారా నానా? కొడుక మా అత్తమామ శమంగరి ఉంటారు కదా, మంచి భార్య మంచిగున్నదా? మీ కోడలు భాగ్యవతి మంచిగానే ఉన్నది నాన్న. ఇక్కడ చిక్కన తయారు నాకు నలుగురు బామ్మార్లు, మా బామ్మార్లు చూద్దాం మంచిగానే ఉన్నారు. కానీ ఏమైనా మందో బిందో మన పోషిదా పోలే అన్నం కదా, విష్ణు దగ్గర మంచిగా చూసుకుందా? అది పోలే అయ్యో మా బావ వచ్చిన సంగతి ఏమైనా అందరు ఎవరు ఏమన్నా అన్ని మంచితే గారు మందు అడగదు ఎందుకు నా ఇంటి నానా? నలుగురు బామ్మార్లు మందు తెచ్చు, మటన్ చికెన్ తెచ్చు, ఆఖరికి తలకాయబొక్క తెచ్చు, చేపల కూర తెచ్చు నానా. మంచిగా తిని వచ్చినాము కానీ ఒక మాటనయ్యా నానా, మా అత్తగారింటికి పోయేటప్పుడు మన ఇంటికి సున్నం వేయాలి కొడుక. ఇంటికి సున్నాలి రంగు వేసిన ఓ రంగు కొడుక నాదే వెళ్ళింది నాదే ఇల్లు కష్టపడి కడుతుంది అప్పుడు కానీ చూడు టెట్టు చూడట్టు రామ రామన్న పైస రాసికి రాదు పోసికి రాదు మంది ఇల్లు చూసి సమరపడతాం కాని మనకి తెలియదు. కేసీఆర్ మనకు కళాకారుల పింఛను ఇప్పటికీ తెలియదు మనకు. ఎప్పుడొస్తుందో మన కళాకారుల పింఛని, ఆ పింఛన్ అక్కడ మన చరిత్ర నానా. ఇంటికి సున్నం వేసినావు, మన గుమ్మానికి మావిడి ఆకుల తోరణాలు కట్టినావు, బంతిపూల దండేసి ఇంటికి నరదిష్టి లేకుండా గుమ్మడికాయ కట్టావు, ఇంటికి టెంట్ వేసినావు, ఆకాశం అంతా పందిరలు వేసినావు, భూదేవ్ అంతా పందిరలు వేసి ఏమో మన పట్టణం శృంగారింప చేసినావు. ఏ పని చేస్తానా బాపు? కొడుక నువ్వు నాకు ఏమన్నావు ఇప్పటికీనా? నువ్వు ఏ పని చేస్తానని ఆయన అడిగినావు. మన మలన్న పట్టణం చేస్తానా? కాదు కొడుక, మన ఇంటికి ఒక వాకిలు దేవుడు చేస్తాను. ఏ కాదు కాదురా, దుర్గమ్మని కొలుతాను. ఏ కాదు, పూర్ణమ్మ పండుగ కాదు, నలభోజమ్మ పండుగ కాదు కాదురా. మరి ఏ పండుగ చేయండి? ఈ పచ్చని పందిరి ఎందుకు చేసినావు నాన్న? ఎంతమాట అన్నమురా నీ తోడ పుట్ట నీ చెల్లె చెల్లె ఇంద్రవాది అదురా కొడుక. నీ చెల్లె ఇంద్రవాది సంబంధం వచ్చింది కొడుక, సంబంధం చూసినా? ఆ సంబంధం చూసిన చెల్లె పెళ్లి చేస్తాను కొడుక ఇప్పటికీ. ఓ చెల్లె ఆడితే కొడుక చెల్లె పెళ్లి కూడా ఆయన కొడుక. ఏ పండుగ చేస్తలేను, ఏ పంపము చేస్తలేను. నీ అత్తగారింటి పోయినాక చెల్లెకు సంబంధం వచ్చింది, ఆయన వరకట్నం ఒప్పుకొని లగ్గం పెట్టుకున్న కొడుక. తెల్లారితే నీ చెల్లె లగ్గం, నీ చెల్లె పెళ్లి పందిరన్నాడు. కొడుక నీ చెల్లె పెళ్లి సందడి, లగ్గం పెట్టుకున్న ఆకాశం అంత పందిరులు వేసి భూదేవంత గద్దలు వేసి ముచ్చాల పరాలు కరివి పందిరి వేసిన ఇంటికి సున్నం వేసిన చుట్టాలు బాంధులు వచ్చి మన ఇంటికి కూడా కూర్చున్నారు. నువ్వు ఎప్పుడత్తావని నేను మీ కళ్ళతోటి మన చెల్లె పెళ్లి చేస్తానా? ఇది పెళ్లి సందడి అంటానా నానా? చెల్లె లగ్గం చెప్తావా నానా? నా లగ్గం అయి ఏడాది పొద్దుతాను, నా చిన్న లగ్గం చెయ్యాలి. నా తోడ పుట్టిన తోడు 80 ఆవిడమైనా ఎన్నుగానో రాదు, 90 ఆవిడమైనా తోడ పుట్టిన తోడు దొరకదు. నా చెల్లె ఇంద్రవతి నాతోటి తోడ పుట్టిన చెల్లె, నా చిన్న లగ్గం చెట్లు అంటాను. కానీ చెల్లెకి ఎంత వరకట్నం ఒప్పుకున్నావు నా కొడుక? నా గర్వాదం 10 కొడుకు లేరు నాకు, లేక లేక ఒక్కడే కొడుకు. నువ్వు కొడుకు బలవంతం రాదు, నా బిడ్డ ఒక్కతే ఇంద్రవతి. నువ్వు ఏనాడికి నా మనలు కాదని, ఏనాడికి నువ్వు ఇంద్రశీలం రాదు. ఇప్పుడు బాగా వచ్చిండు అతనికి కట్ట ఒప్పుడు కొడుకు ఏనాడు చెప్పనా?
అర్ధరాజ్యం ఇచ్చిన ఎండిపోతే ఎండి, బండి పోతే బంగారం. నానా ఎద్దు మోత ఏంటి, బండి మోత బంగారం, అర్ధరాజ్యం ఇచ్చిన కొడుక సంపాదించిన ఆస్తిరా. బారాన వంతు నీకు, చారాన వంతు చెల్లెకు వరకట్టం ఒప్పుకున్న కొడుక, నీ శిరలగ్గం చేద్దాము. నువ్వు మేడల్లో పోయి తయారుగా కొడుక, తెల్లాడత లగ్గం అంటాను. నానా నా చెల్లె ఇంద్రవతి, నా తోడబుట్టిన చెల్లె. ఇవాళ నాకు అన్నో తమ్ముడో పుడితే ఎన్ని రోజులు ఉన్నా ఏరు తప్ప పోదు, నూరేళ్లు బతికినా సావు తప్ప. నేను ఏరుబడిన నాడు నాతోటి పాలి భాగం మంచుకోపోనా? నాకు అన్నలు లేరు, నాకు తమ్ముళ్ళు లేరు. ఒక్కగా ఒక్క చెల్లె చంద్రవతి, ఇంద్రవతి నా చెల్లెకి అర్ధరాజ్యం సరిపోతుందా? ఎద్దు మూత ఎండి సరిపోతుందా? బండి మూత బంగారం సరిపోతుందా? ఇంకా కట్నం ఎట్లా ఒప్పుకునేవే కాదు కొడుక, అది కాకపోతే నా కొడుకు మాట కాదరాని ఓ కాళ్ళు కడిగాడు, ఆ కాళ్ళు కడిగేకాడు బంగారం ఒప్పుకొని కొడుకు. నేను కాలు కడిగి కన్యాకరం చేసిన ఇప్పుడు ఏలు కొంగరం పెట్టి కాలు కడిగి ఐదు తక్కల బంగారం ఒప్పుకున్నా అంటాను. అప్పుడు అనుకున్నారు బల్లాని రాదు, ఏమంటాడు నా చెల్లెకి ఎద్దు మోత ఎండి, బండి మోత బంగారం, అర్ధరాజ్యము, ఐదు తక్కల బంగారం ఒప్పుకున్నాక నాకేమైనా మిలిగిందా? లేదు. నేను కననున్నా పెంచనున్నా, రేపు నాకు పుట్టబోయే పిల్లలకి ఏమైనా మిలిగిందా? నా పిల్లలకి రెండు అంబలు చూపిస్తాను. కమ్మలు 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 చూపిస్తాను. కమ్మలు చేపించడానికి ఒక తులం బంగారం మిలిగిందా అని సరే ఆ కట్నం ఒప్పుకున్నా గాని ఆ కట్నం ఒప్పుకునేప్పుడు నా కొడుకు రాలే నా కూడ రాలేని ఆపిందా? ఆపలే. నా లెక్క ఎంతనని నా మాట లేకుండా మా నాయన గంట వరకట్నం ఒప్పుకున్నాక చెల్ల కాదు చెడ్డలు అంచే దానికి కంట వరకట్నం ఒప్పుకున్నాక నాకేం మిలిగిందని ఆరు మంటలు మండిండు. కొడుకు వచ్చింది వచ్చిండు కూరలు ముండ పోసింది అనుకున్నావా? నా భార్యను తీసుకొని నా అత్తగారింటి వినక గంట వరకట్ట ఒప్పుకున్నావు, పదో పావలయితే పోని అనుకుంటూ అర్ధరాజ్యం ఒప్పుకున్నావు, ఎద్దు మోత ఎండి బండి మోత బంగారము ఐదు తక్కల్లా బంగారం ఒప్పుకున్నావు. నేను కరణున్నా పేదనున్నా పుట్టబోయే నా పిల్లలకేం మిలిగే నాకేమి నా పిల్లలకి
ఒప్పుకుంటావా? ఎల్లు నా గలవలని మాట్లాడరా. నన్ను కొడితే నీకు నాయ కాదు, నన్ను కొడితే కొడుగా నీ కొడతాను అయ్యా.
నన్ను తిడితే కొడుక నీవు తిడతానా కొడుకు కాల విన్నా బావ చేతులు పెట్టి బావా నా చెల్లె బయలమని సాగదు అలాలే.
నా కొడుకా బల్లాని రాజా. తల్లిదండ్రి ప్రాణం తీసిన పాప గారి కొడుకని నా పేరు వస్తుంది కావచ్చు వాళ్ళ ప్రాణం వాళ్ళ బంధిస్తే అన్నము లేక నీరు లేక అలతేరి సత్తరాని. అమ్మా మెల మీద కట్టి పెట్టిరా రాజమేల్తాను.
అర్ధరాజము, ఎద్దు మోత ఎండి, బండి మోత బంగారము, ఐదు తక్కల బంగారం వరకట్ట ఒప్పుకొని నా చెల్లెని పెళ్లి చేసుకోవడానికి ఎవడు వస్తాడో వాణ్ణి చూస్తా. వాడు వచ్చినాక వాణ్ణి నా అవయ్యని ఎల్లగొట్టి నెట్టు, వాణ్ణి మెడ మీద కట్టెబెట్టి నెట్టేస్తానని రాజా శివాసనం మీద కూర్చున్నాడు. ఇంద్రాద్రి నగరం ఏదాదు ఇంద్రశీలం ఆరాదు కళ్ళ దూచింది కదా. అయ్యయ్యో, ఈ నేపాలగర వెళ్లిపోయిన మీ లగ్న మాత్రాన్ని నా మామ ఇప్పటికే నేపాల బాధ మా అత్త సుందరదేవి ఓ నాగపల్లె ఎట్టుకుని తయారే ఇప్పటికే వెళ్ళిపోతున్నాని నా కాపుల కన్నాలు బట్టు ప్రేమలు అయ్యల వార్తలు ఎంతో మంది తీసుకొని ఆ నాగమల్లి పెట్టుకొని పెళ్లి వాడి సమాగిరి భర్త బల్లలో పెట్టుకొని ఆ ఇద్దరు శీలం ఆరాజు ఆ రాజ్యం వదిలి పెట్టి అది విజయపాలనగరం ఆదిరా. సుందరదేవి వారి అన్న బిడ్డ ఇంద్రవతి,
ఏనాడికి నేను లగ్న పత్రిక పెట్టుకున్నా నాకు వరపూజ పోసిర్రు ఆ ఇప్పటికి నేను వచ్చి పెళ్లి చేసుకుని పోతానని మా మామ నేపాల మా రాదు మా అత్త సుందరదేవి లగ్నం పెట్టుకున్నాం వాళ్ళ బిడ్డ ఇంద్రావతి నుంచి నాకు లగ్నం చేస్తాను అన్నారు మామ కనబడతలేదు అత్త కనబడతలేదు లగ్న పత్రిక రాసినప్పుడు నాకు ఒక కొడుకు బలవంత రాదు నా కొడుకు భాగ్యవతం చెప్పారు వాడు వీడే కావచ్చు బామ్మార్ది బలవంత రాజా మీ అవ్వేది మీ నాయనేది నేను పెళ్లి కొడుకుగా ముస్తాబై వచ్చినా నీ శిలనిచ్చి లగ్నం చేయవను బామ్మార్ది మరి బామ్మార్ది అన్నమాట మరొకసారి అన్నామనుకో ఎడమకాలు చెప్పు తోడి కొడతారా ఎద్దు మూత ఎండి బండి మూత బంగారము అర్ధరాజ్యము ఐదు తక్కల బంగారముకు ఆశపడి నా చెల్లెని పెళ్లి చేసుకోవడానికి వచ్చినవా ఎల్లు నా ధనముకు నా ధాన్యానికి వరగొట్టడానికి ఆశపడి వచ్చినావా మళ్ళొక్కసారి బామ్మాడు అన్నామనుకో నా ఎడమ కాలు చెప్పు తోడు కొడత అయ్యా బామ్మారిది బలవంత మారాజు నా మాటకు ఆలకించవయ్యా మర్యాద మాట్లాడవయ్యా గంత గంత ఏనాడకి గంత మాట్లాడుతూ ఉన్నావు మీ మీ నాయన నేపాల మారావు మీ తల్లి సుందరదేవి నాకు లగ్నం చేస్తారంటే ఇప్పుడు ఏనాడికే మీ కాదు నువ్వు వచ్చిన నువ్వు అప్పుడు నువ్వు లేవు నువ్వు అంత అత్తగారింటికి వెళ్ళిపోయావు అయ్యో నువ్వు ఆయన కర్తవ్యం చేసిన పర్వాలేదు ధనం ఏ దానే వేరే పర్వాలేనా ఈ చెల్లెచ్చి నాకు పెళ్లి చేస్తే నీ చెల్లె తీసుకున్నా నా రాజను వెళ్ళిపోతా ఆనాడు ఇంద్రశీల మహారాజు పెళ్లి కొడుకు ఆ ముస్తాబాయి ఉళ్ళకెళ్ళి వస్తా అంటే ఉళ్ళో ఉన్న ప్రజలంతా తల్లిదండ్రులు తీసుకుపోయి బంజకాలలో బంధించారు చిన్నలతో చేస్తారా చెయ్యడానికి వాళ్ళన్న మాటలిన్నాడు అయ్యా నా పెళ్లి పిడాకులు గాను నా వరకత్వం ఇయ్యకున్న పర్వాలేదు నాకు ఎద్దు మూత ఎండి బండి మూత బంగారం అరదక్కడ బంగారం ఇయ్యకున్న పర్వాలేదు కట్నము కొరకు మీ అభయాన్ని తీసుకుపోయి బంధకాల బంధించినవు బామ్మార్ది బలవంత రాజా నాకు ఏ కట్నం ఇయ్యకున్నా గాని నీ చెల్లనిచ్చి పెళ్లి చేయమన్నాడు చెల్లనిచ్చి పెళ్లి చేయమన్నాడు గానాడు అనుకున్నాడు బలవంత రాజు ఎన్ని రోజులు ఉన్న నా చెల్లని ఒకనికి ఇచ్చి పెళ్లి చేసేది పెళ్లి చేయాలంటే 26 గొర్రెలు కొట్టా నా ఇల్లు సంవత్సరం ఉంటారా ఉత్తరాల బాంధవులు విలిపించి వాళ్ళకి అన్నం పెట్టాలి ఆయన శిర పెట్టాలి ఆయన రైట పెట్టాలి నగలు పెట్టాలి నా ఇల్లు సంవత్సరం ఉంటారా వాడు వరకట్టం వద్దంటాడు నువ్వు ఒప్పుకున్న కట్టం ఎక్కున్న పర్వాలేదు నీ చెల్లెని పెళ్లి చేసుకుంటానంటాడు ఏ గట్టుకు పుట్టిన కట్టి ఆ గట్టుకి కాల పెట్టాలి ఎవరికి తెలియదని వానికి అప్ప చెప్పి వెళ్తానని నీ పేరు ఇంద్రశీల మహారాజు అన్నావు నా శిలలగ్నం చేసుకో చేయాలంటాను మా అవయ్య ఒప్పుకున్న కట్టం నేను ఇయ్యను బండి మూత ఎండి ఇయ్యను బండి మూత బంగారం ఇయ్యను అర్ధరాజ్యం ఇయ్యను ఐదు తక్కల బంగారం ఇయ్యను నీకు తీటుంటే దాని మెడలో తాళి కట్టి పెళ్లి చేసుకొని నీ ఇంటికి తీసుకుపోరా అయ్యయ్యో
ఎంత మాట అన్నయ్యా బలమంత మహారాజా, నీ ధనము లేకున్నా పర నాకు ధనము దాని బయట బంగారం మాచాలను ఒక్కడే కొడుకు నేను ఉన్నా, వేరే రాజ్యం ఎక్కే గుర్రాల మాచాలకు ఉంది గాని అయ్యా ఏనాడికి నిర్మించింది చెల్లె ఇంద్ర ఇంద్రవాది, మరి వరకత్తం నేను ఇంటెనక పెంట మీద పెళ్లి చేస్తా, ఇంటెనక పెంట మీద 10 మంది విలువను, నేను ఒక అన్న భోజనాలు పెట్టను, ఇంటెనక పెంట మీద పెళ్లి చేస్తా, చేసుకుని పోతానని ఒప్పుకుంటున్నాను, నా ఇంటికి తీసుకుపోతాను, ఏమో తీసుకోపో. అయ్యో ఎంత మాటవన్నయ్యా బామాది బలవాయా, నీ చెల్ల మీద తాడి అడ్డి వెళ్ళిపోతానండి, ఇంటెనక పెంట మీద పెళ్లి చేసి నా తోరు వద్దారాను, అడిగేడు నా కట్టమే వెంటిని తల్లిని రాయిన బంధకాల బంధించిన అన్నం లేకపోతే కావాలని ఎంతో ఏడిపించుకుంటా కాలెత్తి దాన్ని చేయెత్తి కొట్టి నువ్వు అడదాని బాధలు పెట్టినవు నువ్వు, అని దారిగుండా చల్లు అన్నది కాదురా బంధించినవు, అయినా వరకట్టం లేకున్నా పర్వాలేదు, నువ్వు ఇంటెనక పెంట మీద లగ్నం చేసిన మంచిది, దారానికి పసుపొమ్ము కట్టి నా చేతికి ఇస్తే నా భార్య మీద తాళి కట్టి నేను పెళ్లి చేసుకుని నా భార్య తీసుకోపోతున్నాను, సంబరపడ్డాడు సంతోషపడ్డాడు, పైస ఖర్చు లేకుండా చెడ్డ లంచే నా చెల్లె అత్తగారింటికి పోతుందని, మరి ధనాధను బలవంత రాదు భార్య వేడికొచ్చిండు, ఇంటెనక పెట్ట మీద పెళ్లి చేసిన చెల్లెని రాదు అంత, ఇవాళ ఈ పాత చీర కట్టించి ఈ పాత రైక తొలగించి నా చెల్లెని పెళ్లి కూతురుగా ముస్తాబు చేయి ఇంటెనక పెట్ట మీద పెళ్లి చేసి దాన్ని ఎలాగో. కానీ నాదా ఒక మాట అన్నవు, అగో నీ తోట పుట్టిన చెల్లెకు అవునంగా పెళ్లి చేయమంటే పెంట మీద పెళ్లి చేస్తా అంటారు, అది న్యాయం కదండి, కాను ఒక చెల్లె కానీ చెల్లెకు కాని కట్నం చేయకుండా కానీ అవునంగా పెళ్లినా చేయి స్వామి, నన్ను లగ్నం చేసుకునేప్పుడు తెలియదా నీ కట్నం తెలియదా సొమ్ము తెలియదా తీరలు తెలియదా, నా లగ్నం చెల్లె అనుకోరాదు, అయితే ఈ లోకం అంతా ఏమనుకుంటారు ఏమనుకుంటారు, అన్నేమో పాపకారులంగా కొడుకు వదిలే కరెక్ట్ మాట్లాడిందని నిన్ను మంచిరాలు నన్ను చెడారా, పెద్దలంజముందా నువ్వు మంచిది కాదండి, ఒక్కగాను ఒక చెల్లె నేను దన్నగా ఉంటే ఇంక తన చెల్లె కాబట్టి చెల్లె పెళ్లి చేసిన అది చెల్లె కాదు చేదు వీరగాయ అన్నాడు, పెళ్లి కూతురుగా ముస్తాబు చేసి ఇంటెనక పెంట మీద పెళ్లి చేసి దాని రాగదంతా దాన్ని తయారు చేస్తావా లేకపోతే నాదా ప్రాణిస్తురా, ఆనాడు తల్లి భాగ్యవతి అనుకున్నాను, మావో ఇంద్రవతి నువ్వు బాధపడకు అగో నేనున్నా అని ఇంద్రవతి తీసుకుని పోయి తల్లి ఏడు మెల్ల వెళ్లిపోయి నాకు స్నానాలు చేయించింది, కానీ చినిగిపోయిన చీర కట్టి చినిగిపోయిన జాకెట్ వేస్తే ఏ పుణ్యలోకమని అవ్వ నువ్వు బాధపడకు నువ్వు ఏడుమకు, ఇగో మా అవ్వగారి చీరలు నీ కట్ట పెడతానా, ఇగో మా అవ్వగారి నగలు అగో నీకు చేస్తా, నువ్వు రంది పడకు మీ అవ్వ లేకున్నా కానీ అవ్వలే ఉంటా నాన్న లేకున్నా కానీ నాన్న అరుచుకుంటా, అవ్వా మీకు అవ్వ దూరం అయింది ఇంకా నాన్న దూరం అయింది, కానీ నేను ఒక ఇంట్లో ఉట్టి మీ ఇంటికి వచ్చిన కానీ చెల్లి మీ అవ్వ మీ నాయన నన్ను కన్న బిడ్డ వాళ్ళు అరుచుకున్నారు, నువ్వు రండి పడక నేను నాకు అత్తగారి తీరలు తల్లి గారి నగలు తల్లి గారి సొమ్ములు అవి ఆడబిడ్డ ఇంద్ర వాళ్ళు కట్టబెట్టి అన్న ముందుకొస్తాంది కాదు అవ్వా తల్లి భాగ్యవాది తీరలు కట్టింది తల్లిగారు విద్య సొమ్ములు సుగంధాలు మడవండి గారి విద్యకు పెడితే
ఆడవి చదువు చిల్లి వదిన ఒక ముందు చిల్లి మానవ జోడు కాకపోయిన నీకంత చల్లని గుణమే వైరా హరి ఊరికి వచ్చింది ఆనాడు చూసినవా తెలియకి వచ్చిన నీ భార్య వెళ్ళ తాలి కట్టి నీ దుఃఖం అని పోరాని చేదు గిరిగా
ఇంద్రాది అన్న పాడువాడా, ఇలాంటి అన్న ఉండరాదు పూతల్ని విన్నావా. ఎంతో మంది చూసిన కానీ చాత్తు చెల్ల ఉంటే నా ఇలా చెల్ల పెళ్లి ఏది అత్తగారింటి తోలే చూసిన కానీ ఇంత పాప గారి ఉండ కొడుకు దోస గారి ఉండ కొడుకు అన్న చెడ్డం ఉండ కొడుకు అని ఇంద్ర సేవరాదు ఇప్పటికీరా దారాని పట్టు పొమ్ము కట్టి ఎప్పుడు సేదిగిచ్చిండో పట్టుకోయి ఓ బామ ఇంద్రవాది నా ఇళ్ళల్లో వైరంకరికి తనకి పెడతానికి దాన్ని పెడితే సొమ్ము సొమ్ము పెడితే నీకు ఆయన సొమ్ము పెడితే నీకు ఆయన సీరలు పెడితే నీకు ఎందుకు బాధపడతామని ఇంద్ర సేవరాదు ఇప్పటికీరా భార్య గారికి వచ్చింది అమ్మా. నా భార్య తీసుకుని వెళ్ళిపోతానని నువ్వు బామ బామ ఇంద్రాది మన ఇంటికి మనం వెళ్ళిపోదామే బామ మనం వెళ్ళిపోదాము బామో ఐదు సొమ్ములు పెడితే సాదుకుంటేనే బా ఇంద్రాది అక్కడి ఓటీ అనుకున్న వస్తువు వస్తుంది.
నువ్వు చెల్లెవు కాదు చెడు వీరకాయ చెడ్డ పావుల కొత్తలు చీరల వేసి అన్న నీరు కాదు అంటానయ్యో అన్న నీ కాదు మొక్కుతా అన్న పుడుకొని రామ్ అన్నందుకు అన్నారు అన్నారు అన్నారు
Bye.
కాన వేడి కచ్చి ఆ తల్లి ఇంద్రవతి కొడుకును నువ్వే కన్నవా, లోకం మీద లేని అన్న నాకే ఉన్నాడా, నాకు పెంట మీదగా పెళ్లి సాగదోలినని ఆ బిడ్డ ఏ రంగా ఓ బిడ్డ నా చేతుల పావుల కొత్తలు లేవని అల్లుడా ఇంద్రశీల మహారాజు నా బిడ్డ పైదవని
నీరు అన్నము తిందరా.
అన్నముల చెయ్యి వెట్టి కలుపుకొని తీసైపోయింది. అయ్యా కొడుకు బలం అందరాదు, అయ్యా వాళ్ళ వంక రోజుండు, వీళ్ళు తిరిగి తిరిగి వీళ్ళు నా ఇంటి ముందుకు వచ్చి వీళ్ళు తాళాలు ఎవరు తీసిన గేడు తాళాలు ఎవరు తీసిన వాళ్ళు ఎవరు నా ఇంటి ముందుకు వచ్చి వీళ్ళు వచ్చిన పర్వలేదు, వీళ్ళు ఇక్కడ పాడైపోయిన పర్వలేదని ఏనాడికీరా బలం అందరూ రాదు రాదు తినేది అన్నం కానీ ముందుకు వచ్చాడు. ఇప్పటికే అన్నం చేయొచ్చు ఎప్పుడు కలవకపోతాను. అయ్యే కాలేసి కొడుకు కాదా కాలేసి కొడుకు కూడా అన్న నువ్వు ముండ కొడుతా వద్దురా వద్దురన్న కొద్ది మా నాయలు దొరికి దాన్ని కొత్తా నీకు నువ్వు కష్టపడే ఈ సొమ్ము నావి ఈ ధన మొత్తం నావి మరి ఎప్పుడు కొడుక బలవంత మహారాజా నీకు ఎంత కడుపుల దయ గురించి మాకు బుక్కడ అన్నం పెడతాం అనుకుంటే కాలు కొద్దిదని నువ్వు చెయ్యి దెబ్బగొట్టినవు. నీకు నాయం కాదురా కొడుక పది మంది కొడుకులు లేరు నాయన, పది మంది బిడ్డలు లేరు, ఒక కొడుకు అని వెళ్ళి పెట్టి దాదుకుంటే నాకు పెట్టాడు బుక్కేడు బువ్వ కొడుక బుక్కడు బువ్వ కరువయ్యిందా నాయన, బతికుంటే బుక్కడు పువ్వులము సచ్చిపోతే వెయ్యిల ఖర్చు కొడుక మా కన్నం పెడితే సొమ్మేమి పోయిందిరా, మేము జాగదంబాంతలేదా భూమి దంబాంతలేదా, ఎండికి ఏ చైన వాళ్ళము బంగారానికి బలవంతులము కోట్ల ఆశలు సంపాదించిన తల్లిదండ్రికి ఈ గది పట్టిందంటే ఏ విధంబాంతని తల్లిదండ్రికి ఏ గది రావాలి. కొడుకానికి ఇంత నీ గైర్ అయినా అప్పుడు చెప్పు నాతో నువ్వు నేను ఫోన్ ముంచి పెట్టావు కాదంటే కాళ్ళు మొక్కి
కన్న తల్లిదండ్రుని చూడకుండా కాలేజీ కాలెత్తి నన్ను నేను ఒప్పుకున్న అర్ధరాజం ఇచ్చినవా కొడుక బండి మోద బంగారం ఇచ్చిన ఆయన పావుల కొత్తలు చేతులు లేకుండా నీ అత్తగారింటికి సాగదు వెళ్ళవు నీ చెల్లని పెళ్లి చేస్తే దానికి దానికి అడగోసుడు పండుగ చేసుడు పప్పాలు చేసుడు ఎన్ని కరచు కావాలని అడగచ్చుకున్నా అన్నము సమయాల కారెత్తుదని రాదు ఇప్పటికి మారాదు బాలవంగా రుచిరాడి నిమ్మని కొద్దిగా చాలా తర్వాత నిమ్మల్ని అప్పుడు అప్పుడు ఈ పిల్లలు ఇక చూసుకో రేపు కట్టెట్టుకుంటారు బయట మా వల్ల చిన్న మందికి చెప్తే ఊళ్ళో ఉన్న మంది అంతా నా ఇంత కూర్చుంటారు వాళ్లకు చాయ్ వయ్యాలే నిద్రపోకోకుండా మేము ఇక్కడ కూర్చోవాలి ఇలా సావల మందు వాడా తెల్లారితే ఎట్లయితే గట్లయితదని ఆ కొడుకు పాపగారి వాడు రెండు తలుపులు దగ్గరేసుకొని ఏడెంత్రాల మేడల్లా ఇద్దరు భార్య భర్తలు ఆ రెండు శవాల వదిలిపెట్టి నిద్రపోతా అంటే ఆ రెండు శవాలు వాకిట్లున్నాయి వాళ్ళ అదృష్టము వాళ్ళ దురదృష్టము వాన కొట్టి మరి భూతల్ని మీద వరద వారుతాంది రెండు పీరిన మీదకెళ్ళి వరద పోతాంది ఆ పీనిక కడగు సున్నోళ్ళు లేరు మాట్లాడేటోళ్ళు లేరు మంట ఇష్టోళ్ళు లేరు కట్టమో సుఖమో ఏడ్చినోళ్ళు లేరు తూర్చినోళ్ళు లేరు కొడుకులు పాడబడా పుట్టంగా పుత్రువులు పెరగంగా శత్రువులు కొడుకునే మరి కొడుకు ఎవరో అని కొడుకాట తల్లి సంటి పాలు తాగినప్పుడే తనియులు తాటువంటి ఒక నాటికైన ఘట్టాలు మిసాలు వచ్చినాక ఏమును అని కొడుకులు అయ్యా తెల్లంగా తెల్లవారి తెల్లంగా తెల్లారి దాకా రెండు శవాలు ఇంటి ముంగట ఉన్నాయి ఉన్న కాపులు కరణాలు పట్టు ప్రేమలు సాగరి మండలి మార్య మాల ఊరాలు ఊరు మంది పాడబండి ఓదాలు ఇయా పాడబండి పాడబండి పోయే ప్రజలు చూసిర్రు అబ్బబ్బా బలవంతరాలు ఇంటి ముంగట ఏమో కనపడతాయని తర్వాత ఇంటి ముందు కచ్చిరాడు అని
కొడుకు కోడలు ఏడవకున్నా కడుపుల ఊటిన బిడ్డలు ఏడవకున్నా ఊళ్ళో ఉన్న మంది ఊళ్ళో ఉన్నా రాదు మంచి ఓడైతే రాజరిక మంచిగా ఉంటది ఊరేలా రాదు ఊత్తుడైతే పాలు వంగినట్టు పేరు వంగుతారాట ఊరాన ఊరు మంది సచిన చెవాల మీద వాడి ఓ ఓని వాళ్ళు కొలబోతారు అమ్మా గుడగీర ఉరికి వచ్చిన అన్నవు లేక నీళ్లు లేక తీరు వచ్చి రాని ఊళ్ళో ఉన్న ప్రజలు రెండు శవాల మీద పడి ఏడవంగా ఆ గ్రామ ప్రజలు చూసి ఇంటి ముగ్గురు రెండు శవాలని వాడు తలపన్న తీసిండ మరీ బలవంతరా రాదు చూసిండో చూడలేదు ఇంటి ముంగడికి వచ్చి అయ్యా బలవంత రాజా మీ నాయన ప్రాణం పోయింది అయ్యా భాగ్యవతి మీ అత్తమామ ప్రాణం పోయిందని ఆ గ్రామ ప్రజలు తలుపు కొడతారు నీడల్ల వాడు గుర్ర 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 కొట్టుకున్న నీడ పోతాను కొడుకు బలవంతరా ఆ బలవంతరాజు ఏమంటాడు మరి భగవతి ఎవడే ఇప్పుడే పొద్దెక్కింది లేవ ముందుకి తల ముగుతున్న వాళ్ళు ఎవడో పోమా ఇంటి ముందుకు పొద్దుగా లేచి ఆడుకుంటే పనిచేసుకోను దీని మాట కావే వాళ్ళ ప్రాణం పోయింది ఆయన జరిగే నా పిల్ల దేవత కానీ తెల్లం దాకా నిద్రపోగొట్టుకొని ఎందుకు కూర్చోవాలని వాడు తలుపుల దగ్గర వేసి మేడల్లో ఉన్నాడు మరి తెల్లం దాకా తప్పించుకొని మేడల్లో వండుకున్నా ఈ ప్రజలంతా కలిసి తలుపు కొడతారు మీ నాయన ప్రాణం పోయింది మీ అవ్వ ప్రాణం పోయిందని వాళ్ళు అంటారు ఇప్పటికన్నా నీ తలుపు తీయకపోతే నరం లేని నాలుక నాలుగు విధాలు మాట్లాడతాడు వాడు తల్లిదండ్రి ప్రాణం పోతే కొడుకు తలుపు తీయలేదు సన్నదానం చేయలేదు ఆడోళ్ళు అమరక్కరంటారు ఆ మాట నేను ఎందుకు పడాలని ఆనాడు బలవంతరా నానా ఏడా పోతే మరి పని లేని తిరుగుడు
చూడు పని లేదు తిరిగినట్టే కుక్కకి ఏమైనా పని ఉంటుందా? ఊరంతా తిరిగిపోతాడు. ఎతలేని దుఃఖం అంటే ఆడవాళ్ళు ఉలిగడకు పోతాడే కళ్ళపడి నీళ్లు కారుతాయి, కట్టవులే సుఖం లేదు నీళ్ళేటే కారుతాయి. రోగం లేని మురుగుడు అంటే సాకలోని బట్టలు ఉతుకుతా అంటే స్త్రీ అని బట్టలు ఉతుకుతారు. అయ్యా గ్రామ ప్రజలారా, మా అవ్వ ప్రాణం పోయింది, మా నాయన ప్రాణం పోయింది, మా అమ్మకు ఎంత సంపాదించింది, ఉద్యోగాల భూములు ఎంతో వ్యవసాయం ఎండి బంగారం సంపాదించింది, అవునంగా దానం చేస్తానన్నాడు. దానము చేస్తానని ముందుకు మూడు అడుగులు వేసి దారి పుల్ల చేతుల వండుకొని అమ్మకు కట్నాలు ఏరుపారి ఏతనని ముందుకు మూడు అడుగులు వేసిండు. ముందుకు మూడు అడుగులు వేసినప్పుడు గ్రామ ప్రజలు చూసి బలవంతరాజా మీ అవయ్యని దానము చేస్తానంటాను, కానీ దానము చేసే ముందు పాత బట్టలుంటే సాకలొల్ల పాలు, తల్లి మీద సొమ్ముంటే బిడ్డ పాలు, కొడుకులు కోడళ్ళు పెట్టిన అన్నము కాకుల కథల పాలన్నారు. మీ చెల్ల ఇంద్రవతి, మీ బావ ఇంద్రశీల మహారాజుకు మొదలావు వంపు, నీ చెల్ల బావ వచ్చేదాకా ఈ శివాల దానము చేయొద్దని అడ్డము తిరిగిర్రు. అడ్డము తిరిగినప్పుడు అనుకుంటాడు బలవంతరా చాలు చెల్ల కాదు చెడ్డ, దానికి మతలాభ చేస్తే మూడొద్దున్నాడు పక్షికి పెడతా, ఐదొద్దున్నాడు నేను ఆడివిడినా దినం ముట్టుతాయి, రెండో మూడో ఏడలకు వచ్చి పది మందికి అన్నం పెడుతుంది. వాళ్ళు తింటారు కానీ ఒక్కరు వాళ్ళకి అన్నం పెట్టి అవ్వ మీద సొమ్ము కావాలంటది, మా అవ్వ మీద 10 తులాల బంగారం ఉన్నది, 75 తులాల ఎండి ఉన్నది, అది దిన ముట్టించిన మాత్రం అయితే ఆ సొమ్మంతా ఆ లంగకి ఇయ్యాలి అనుకున్నాడు. నా చెల్లెకు మతలాభ చేయండి చేయరు, చేయనంటే ఊళ్ళో ఉన్న ఇప్పుడే తిరుగుతాను. చెల్లొచ్చేదాకా బావచ్చేదాకా ఫీల్గా లేకపోతాను అని ఆ బలమంతా రాదు మధ్యలోనే విసార చేసి సాగర మల్లయ్య మా అవ్వ ప్రాణం పోయింది, మా నాయన ప్రాణం పోయింది, నాకు ఒక్కగా ఒక్క చెల్లే, నా చెల్లె రాకపోతే మా అవ్వయ్యను నేను దానం చేయను, ఇంద్రశీల నగరం పోయి నా చెల్లె తోడు చెప్పి నా బావ తోడు చెప్పి నా బావని నా చెల్లెని తీసుకురమ్మన్నాడు. 10 మంది ముంగట నా బావని నా చెల్లెని తీసుకురమ్మని చెప్పిందా? చెప్పినోడు మరి సాకర మల్లయ్య ముఖము చూసి ఏ మల్లన్నా చెయ్యి సరిగ్గా చేసే వరకు సాకర మల్లయ్య ఇంటెనక దర్వాజ నుంచి ఇంటెనక వచ్చి అయ్యా మీ చెల్లెతోడు చెప్పవన్ను మీ బావతోడు చెప్పవన్ను నేను పోతానా? మీ బావని మీ చెల్లెని తీసుకొని వస్తా, మరి మళ్ళెందుకు రమ్మన్నామని ముందుకు మూడు అడుగులు వేసి వరకు 1000 రూపాయలు తీసి సాగర మల్లయ్య జేబులో పెట్టి మల్లయ్యా నువ్వు నా చెల్లెతోడు చెప్పొద్దు మా బావతోడు చెప్పొద్దు, నువ్వు దుబ్బట్టాళ్ళ పోయి దుబ్బముని అంత కళ్ళు తాగు, కళ్ళు తాగుతావా, సార తాగుతావా, ప్రాణి తాగుతావా, బీర్ తాగుతావా, మటన్ తింటావా, చికెన్ బిర్యానీ తింటావా? గంట కాదు 2 గంటల టైం తీసుకొని 2 గంటల టైం చేసి మళ్ళా ఈ 10 మందిలోకి వచ్చి
అయ్యా బలవంత రాజా నీ చెల్లెని రమ్మంటే నీ బావని రమ్మంటే నీ చెల్లె ఇంద్రవతి ఏమన్నది వాళ్ళ సావలమన్నవాడా నాకు ఆయన చీర పెట్టిర్రా ఆయన రైక పెట్టిర్రా ఆయన లగ్గం చేసిర్రా వాళ్ళు సత్యంది బతుకుతేంది వాళ్ళ ఇంటికి నేను ఎందుకు వస్తా రానని మీ చెల్లె అన్నదని పది మందిని నువ్వు చెప్పినావు అనుకో ఉండే ఉన్నోళ్ళందరూ నా చెల్లెనే తిడతారు నా బావనే తిడతారు నన్ను ఎవరు ఏమాటానని సాగర మల్లయ్యకు 1,000 రూపాయలు ఇచ్చి
పొరుగు దూరాన తిండి దిమ్ముడి గల్లాం ఏదామని రెండు చెవాలని కింద దింపిర్రు. పోయి కొడుక అరచనమైతే మీ అవ్వ ముఖము కాన రాదు, మీ నాన్న ముఖము కాన రాదు, ఆఖరి పిలుపు అవ్వని విరుదు కోరాని అన్నప్పుడు కొడుకు బలం అంత రాదు, రెండు పాదమదన కట్టిండు. బాలరాజా దయ బాబకు ఓ అవ్వా, ఓ తల్లి సుందర దేవి ఒక కొడుకుని కని భూమి మీద ఏది నన్నాగం ఏది పోయినవా. ఏడు అవ్వ మీద సొమ్ము దొంగోడు దోసుకునేటు దోసుకుంటాడు. మందుకితే ఉండదో పోదని పిల్లలు చెల్ల వెతిరు నా చెల్ల పిల్లవా, అప్పుడే నువ్వు చెడరు వేసినవా, నీ చెడరు మూసుకున్నవా నావా. పోయిందానన్నానమ్మ సార దాగాలని 26 గొర్రెలకు వచ్చిండు, ఉళ్ళ ఉన్న మందిని విరిచిండు,
వాళ్ళు తినకుండా గాని తిను తిను అని వాళ్ళని కూసుండబెట్టి అన్నం తినబెడతాడు. చాలా పండుగలు ఎంత ఉన్నాడా you
నాకు మొదలవు ఎప్పుడే
దూరం వచ్చి పది పావుల ఖర్చు పెట్టి ఐదో తుల్ల తీరం ముట్టిగా పోదునని సొమ్మే గుండెలకు వెళ్ళవని కాదారు బోర్లవట సొన్నమైన భార్యతో చెప్ప గాని నిండు గర్భవాతి అవదొచ్చిందని అయ్యదొచ్చిందని నా భార్య ఊల భోజనం మాత్రమైతే కరనుండని నా భార్య ఏ ప్రాణగండ ఉంటదో అని తన తన ఇంటి ముందుకు వచ్చి బామా ఇంద్రవాది దేవి మీ అవగారింటికి ఓదాము రమ్మన్నాడ. ఆ తల్లి ఇంద్రవతి ఏమంటాంది నాదా, మా అన్న ముఖము చూడాలని అనుకున్నా, మా అవయ్య రాజుల ముఖము చూస్తున్నాని, మా అవగారింటికి పోతున్నాని నేనంటే నీ అవయ్యే కట్నం ఇచ్చిర్రే, నీ తోడ పుట్టినోడు ఏ చీర పెట్టిండు, ఏ లగ్నం చేసిండు, ఏ ముఖం పెట్టుకోని నీ అవగారింటికి పోతామని నువ్వు అంటావు కావచ్చు అనుకున్నా. ఇది ఎంత చల్లని గుణమే నాదా, వాడు ఆయన కట్నం ఇయ్యకున్నా గాని వారి ముఖం మీద దాన్ని నెట్టి నీరు పోవాలని అరణభరణాలు అఖండమైన భూజనాలు కలదరిసైన కంచు వంగరాలు ఎల్లదరిసైన ఎండి వంగరాలు పట్టు బనారంతు చీరలు కట్టుకొని అవగారింటికి పోదని తయారైంది. పోదాము రానాదా అన్నెప్పుడు భార్య ముఖం చూసిండు, ఊళ్ళకెళ్ళి పోతా అంటే లోకమంతా ఏమంటారు, దాని చీరలే చూసుకున్నది, దాని సొమ్ములే చూసుకున్నది, అయిన సంసారం దొరికిందని అవ్వయ్యని అది వరిసి సచ్చినాడు రాని లంజం ఉండ ఇవాళ ఏ ముఖం పెట్టుకొని వస్తానని లోకం అంటది కావచ్చు. నా భార్యనంటే నన్ను అన్నట్టు కాదా బామా, మీ అవ్వగారింటికి పోతా అంటే ఈ నగలు పెట్టుకొని పోతా అంటే దొంగో దొరో నీ మీద ఉన్న సొమ్ముల కాచబడి నన్ను కొట్టిన ప్రాణము తీసి నీ ప్రాణము తీసి మన నగలెత్తుక పోతారు, ఆ సొమ్ములు సుమందారు పక్కకు పెట్టి పాత తీర కట్టుకోమన్నాడ. నా ప్రతన్న వాడని ఎందుకు కాదని ఒల్లార సొమ్ములు తీసి ఆ దూడ పెట్టి పాత తీర కట్టుకొని పాతరైకి తొడుకొని ఇద్దరు భార్య వార్తలు కాదు అమ్మా మరి పోయేటప్పుడు ఆ తల్లి ఎప్పుడు వచ్చినావు బిడ్డ అని అడుగుతుంది కావచ్చు, నా దగ్గర పండు లేదు పదము లేదు పాల భాష మీద మా అవయ్యకు ప్రేమ గొప్ప పాలు పోసి పరమన్న వండుకోని అటువంటి ఒక సజ్జి కట్టుకోని ఇంద్రవాది ఇద్దరు భార్య వార్తలు కాదురా అమ్మా వెళ్ళిపోదనన్నారు, భార్య భర్తలు వెళ్ళిపోదనని ధనాతను ఇంద్ర శీల నగరానికి వస్త ఉన్నారు. అయ్యా వాళ్ళు వద్ద ఉన్నారా చిన్నాడు రాని ఉండా ఇవాళ ఎవరి ముఖం చూస్తాను కట్ట నాని నలుగురు నాలుగు విధాలు మాట్లాడుతారు లోకం అన్న మాట ఆవిడ ఇంద్రవతి నది అంటారు మా వెట్టున్నది మా నాన్న ఇట్లా ఉన్నాడని
¡Gracias!
వచ్చిన రోజు నా చేత జీవిగంజి నేను నోసుకోలేను. పేరు పెట్టి ఇంద్ర
దశీర మహారాజు తన తను పులు చేసిండు, పుణ్యాలు చేసి వచ్చిన బ్రాహ్మణులకు కట్నాలు కానికలిచ్చి రాజుల కచ్చీరి వేడి కచ్చిండు. కచ్చీరి విదరడం అంటే రాజము ఏలుతున్నాడ. కచ్చీరి ముంగడవున గ్రామ పేరేమంటారు అయ్యా, నీ కొడుకు పుల్లు చేసినావు, నీ కొడుకు పేరు ఏం పేరు పెట్టావన్నారు. కొడుకు పేరు సిద్ధపురాధని పేరు పెట్టిన వరకు పల్లెత్తి ప్రజలు పక్కన అవి నీకేమి తక్కువనయ్యా, రాజాక రాదు. నీ కొడుకు పేరు పెట్టుకుంటానికి ఏ పేరు దొరకలేదా? సిద్ధపురాధని పేరు పెట్టవా? గులాబ్ పువ్వు అని పెట్టబోయినా, బంతి పువ్వు అని పెట్టబోయినా, అయిపోగలేదు. ఎలక దాలు చేసినప్పుడు అటువంటి మంది మాటలిన్న ఇంద్రతి ఎలవా రాదు. భగ్గు భద్రమండి నా కొడుకు పేరు చింతపు ఉరాది కాదు, నరియవత రాదన్నాడ. తరుణ తల పండవలిగి తండ్రి ప్రాణం పోతానే అమ్మా. ఇల్ల విల్లదన్నుకోని ప్రాణం పోయినప్పుడు రాజబడువును ఆశ్రమాన్ని తీసుకొచ్చి ఇంటి ముంగట వేసినారు. పచ్చిబాలంతా 21 రోజు ఎల్లని కొడుకుని చేతుల పట్టుకున్నది ఆ తల్లి ఇంద్రమాదినాదా. నన్నెడనాడు నువ్వు వెళ్లిపోయినవా, మా అమ్మగారు ఏ కట్నం ఇవ్వకున్న బావా నువ్వు ఎందుకు బాధపడతావే? నా దగ్గర ఎండి లేదా బంగారం లేదా, ఇంటి పోయినాక ఆయన శిరలు పెడతా ఆయన నగలు పెడతానని ధైర్యం చెప్పి నాది నన్ను తీసుకొచ్చినావు. నన్ను ఎలనాడిపోతివా నాదా, శుద్ధ పొందల కాడ శుద్ధ పొందల కాడ నువ్వు తండ్రి పక్క సత్తి నేనే నాయన నాకు సంతోషం అనిపించారా నా Thank you.
శివాని వాడిని పెట్టి పోటీ మొదలు పెట్టి ముచ్చమంతని అంటూ పెట్టిండు 21 రోజు ఇళ్ళని కొడుకు సింతపూ రాదు. అని కార్థాలు అంటుకున్న ఏట కొడుకును పట్టుకొని నీళ్ళలో ఇంటికి వచ్చినా మూడొద్దున్నాడు పక్షికి పెట్టి 5 వద్దున్నాడు దినం ముట్టి 11 రోజుల నాడు పండుగలు చేసింది అబ్బాబ్బా. నా కొడుకు కుండ వట్ట నోసుకోలేదు, నా భర్తకు జీవి గంజి వయ్య నోసుకోలేదు, అబ్బబ్బా మా బతుకు పాడవరాని ఆ కాటముల ఉన్న బొక్కలు ఎదిరి పాండవుల ఓసింది. రేపు నా కొడుకు పెద్ద పెరిగి కాచి కాళేశ్వరములు కలిపి కన్నరుడు బాపుకుంటాడా. ఆ పాండవులు ఉన్న కాలు బొక్క ఎన్ను బొక్క కంటె బొక్క ఆ బొక్కలన్నీ అలా నింపి అటువంటి ఒక ఓటాన మరి వృక్షానికి కట్టింది. ఏడంత్రాల మీడల్లా కొడుకుని దాదనుకుంటాదమ్మా.
పచ్చలు ఏమి పచ్చలు అన్నారు రాజా ఇంకొక ఏడాదైతే నీ కీడు తొలగిపోవురా నాయనా ఈ ఏడాది కాక ముందుకు నరియంత రాదన్నందుకు నీ నాయన ప్రాణం పోయింది గాని కొడుక నేను పొడమాలి పాము అవతారం ఎత్తిన నాన్న ఇక కొడుకరార కన్న కొడుక నా కొడుకు కొడుకు నరి అవసరాలు మా నాన్న లేకున్నా మా అమ్మ ఉన్నదనుకున్నా ఇవాళ నన్ను ఏడాది వెళ్ళి పోది వాడి పాము మీద పడి ఏడవాలంటే ఆ పిల్లగాడు భయపడతాడు ఇక పాము ముందు కొత్త దాట వలారు కొడుకు నరి అవసరాలు సచినోరికి ఒక్క రోజు ఏడతారు అవతల వారేస్తారు నన్ను చూసి నువ్వు ఏడతావు కొడుక నేను ఉన్న లాభము లేదని బై బై నని సర్వము రై రై అని రంజీలుకుంటే అడివిన వాడి పోతాంది కన్న తల్లి ప్రాణము తల్లి ప్రాణం పోయిందని ఓరి ఆ కొడుకు పుట్ట మీద పడి ఉరపోసి మా తల్లిని నేను ఎక్కడికన్నా పోయినాక అడవిలో ఏడుతా అంటే ఊకోమనతో ఎవరు ఎవరు లేరు అని కానీ ఆడు చూడు ఆ గుయ్యాకు తీసుకొచ్చి పోయినాక పుట్టగా మినట్టుగా మిండు చూడు ఆ పుట్టగా మిన పిల్లగాడు నడి అవసరాదు నాకు అన్నం పెట్టేటోళ్ళు లేరు ఆదరించేటోళ్ళు లేరు ఏ ఊరు కన్నా ఏ పల్ల కన్నా పోయి ఇండ్ల బండి అడుక్కోని నిండనాని కొయ్యొల్ల గుర్స కచ్చినాడా అయ్యా కొయ్య రాజులారా నాకు అవ దిక్కు లేదు నా దిక్కు లేదు మీరే దిక్కని వల్ల కాళ్ళ మీద పడ్డెప్పుడు ఏడుగురు కొయ్య రాజులు ఏ పోతున్నాడు ఏది నెమని కట్ట నిద్ర పెట్టుకొని ఇత్తడి పల్లెం పండుకోని కరగరగంట కొట్టుకుంటా రాజ దేశాల బండి పుచ్చే
పోతామన్నారాట. ఎన్ని రోజులు దాత్రం ఇటువంటి పాటగా నేను ఈ సమీతరాని నరియవసరాలు నెమలి కట్టాన్ని ఎత్తి పెట్టుకోని అటువంటి కలిగినే మీ కొయ్యరాజుల ఏ సమీచినా నీ చెయ్యేవి చూస్తూనే నా సింది తెల్లే చెయ్యేవి చూస్తూనే నా సింది తెల్లే మరి
పోవాలంటే కదె కోడి కావాలి, ఎర్ర కోడి కావాలి, ఎర్ర ముఖ్యం పంద పశువు కావాలి, 10 కొబ్బరికాయలు కావాలి, 26 కుడుకలు కావాలి, 2 కిలోల గోధుమ పిండి కావాలి, 5 కిలోల నూనె కావాలి, తెల్ల బట్ట కావాలి, ఎర్ర బట్ట కావాలి, పొంగులొచ్చి అనగా కల్లురా కావాలి. చూశారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఒగ్గు కథలు మీరు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలనుకుంటే పక్కనున్న బెల్స్ మనీ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.